వెల్కమ్ టు మాటర్ మీడియా. ప్రభునామముల వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్తిల్లదు. యెషయా 54:17. నో వెపన్ దట్ ఈస్ ఫార్మ్డ్ ఎగెయిన్స్ట్ ది షల్ ప్రాస్పర్. ఐజియా 54:17. మరి చూడండి, నీకు విరోధముగా రూపొందించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అని చెప్పేసి. అవునండి, మరి మొర్దెకాయ్ జీవితంలో చూసుకున్నట్లయితే, మరి హామాను తనకి వ్యతిరేకంగా మరి చేసిన కార్యము అనేది, మరి తలపెట్టిన అపాయము ప్రమాదము అనేది, మరి అది మొర్దెకాయ్ మీదకి రాలేదు కానీ మరి అది హామాను తల మీదకే వచ్చినట్లుగా మనం చూస్తున్నామండి. అవునండి, మరి దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా మరి ఏ మనిషి అయినా ఏ పరిస్థితి అయినా మరి అది వ్యతిరేకంగా రూపొందించబడితే ఆ ఆయుధము వర్ధిల్లదు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఓకేనండి, మరి ఈ చిన్న వాక్యాన్ని బట్టి మనం ప్రేయర్ చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నాయన ప్రభా, దీవించండి, ఆశీర్వదించండి, తండ్రి సహాయం దయచేయండి. నాయన, నీకు విరోధముగా రూపొందించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అంటున్నారు ప్రభా. దేవానాయన, మీకు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ప్రభా, అవును తండ్రి, నాయన ప్రభా, యేసయ్య, మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానమును బట్టి వందనములు ప్రభా. దేవానాయన ప్రభా, మీరే సహాయం చేసిన ఆయన మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాను తండ్రి. దేవానా తండ్రి, నాయన ప్రభా, యేసయ్య, మరి ఈ ప్రోగ్రామ్ని ఎవరైతే చూస్తున్నారో దేవా, నాయన వారికి మీ ఆత్మను తోడుగా ఉంచండి. నాయన, ఈ రోజు వారు చేసే పనులన్నింటిలో కూడా తండ్రి, నాయన మీ జీవన దయచేయమని ఈ చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని చిన్నాను తండ్రి. ఆమెన్.